ఆస్తుల్లో చెల్లికి వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న జగన్ చివరకు కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు పవర్ అయిపోయింది, ఫ్యూజులు ఎగిరిపోయాయి, మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అయితే జగన్లో మార్పు రాలేదు. షర్మిల, విజయమ్మలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు భారత్ రెడ్డి, క్లాసిక్ రియాలిటీ కూడా పిటిషన్ దాఖలు చేశాయి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీకి జగన్ నిరాకరించారు. సరస్వతి పవర్లో మెజారిటీ వాటా బదిలీలో 2019 ఆగస్టు 31 విజయమ్మ, షర్మిలతో జగన్ ఒప్పందం చేసుకున్నారు. తీరా ఇప్పుడు వాటా బదిలీకి నో అంటున్నారు. అంతేకాదు, తనను షర్మిల ద్రోహం చేసినట్లు ఆరోపిస్తున్నారు జగన్. అంతేకాదు, మరో మెట్టు దిగజారి పరోక్షంగా షర్మిలను చీటర్ అంటూ పిటిషన్లో పేర్కొన్నాడు జగన్. ఇక సరస్వతి పవర్లో 51% వాటా తన పేరున ప్రకటించాలంటూ 2024 సెప్టెంబర్ 9 పిటిషన్ వేయడంతో నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో జగన్ పిటిషన్ రిజిస్టర్ అయింది. ఈ పిటిషన్లో గతంలో షర్మిల విజయమ్మతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు జగన్. ఇటీవల షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో తాను గతంలో ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు. గతంలో హామీ ఇచ్చినా షర్మిల విజయమ్మకు ఎలాంటి వాటాలు ఇచ్చే ఉద్దేశం లేదని పిటిషన్లో క్లారిటీ ఇచ్చేశారు జగన్. 8 నవంబర్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో విచారణకు రానుంది జగన్ పిటిషన్. మరోవైపు కొన్ని కంపెనీలలో వాటాలు, కొన్ని ఆస్తుల్లో వాటా ఇచ్చేందుకు తల్లి విజయమ్మతో జగన్ ఒప్పందం చేసుకున్నారు. తల్లి కొడుకుల మధ్య ఈ ఒప్పందం 2019 ఆగస్టు 31 జరిగింది. ఆస్తులను భవిష్యత్తులో బదిలీకి ఒప్పందం చేసుకున్నారు. అయితే కేవలం ప్రేమాభిమానాలతో తల్లికి ఆస్తులు బదిలీకి అంగీకరించినట్లు పిటిషన్లో జగన్ వెల్లడించారు. ఈ మేరకు కుదిరిన ఎంఓయూ, గిఫ్ట్ డీడ్ కూడా చేశామన్నారు. ఇక ఈడీ కేసుల విషయంలో హైదరాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు ఆస్తులపై యథాతథ స్థితి కొనసాగుతోందని జగన్ తెలిపారు. సరస్వతి పవర్లో తనకున్న మొత్తం వాటాను తల్లి విజయమ్మకు ఇచ్చిన జగన్ కంపెనీ వార్షిక రిటర్న్లో వాటా బదిలీ కూడా పూర్తి చేశారు. దీంతో కంపెనీ పూర్తిగా విజయమ్మ చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన రాజకీయ విమర్శలు తన పరువుకు భంగం కలిగించాయంటూ ఫ్లైట్ పిరాయించిన జగన్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమాభిమానాలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. తమకు తెలియకుండా పాత తేదీలతో షేర్లను మార్చుకున్నారని జగన్ తాజాగా వాదిస్తున్నారు. అయితే ఇదే అంశంపై ఈ ఏడాది జూలైలో షర్మిలతో జగన్ గ్రూప్ పలుమార్లు చర్చలు జరిపింది. కానీ చర్చలు విఫలం కావడంతో ట్రైబ్యునల్ను ఆశ్రయించారు జగన్. షేర్ల బదిలీని రద్దు చేసి పాత వాటాలను పునరుద్ధరించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, యా థ్యాంక్ యూ మాధవి. వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు చేరింది. ప్రధానంగా వచ్చేస్తలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను గతంలో తన తల్లికి ఇచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆస్తులు అంటే కొన్ని కంపెనీల షేర్లు, ఆ షేర్లు బదిలీ అనేది రద్దు చేయాలని చెప్పేసి కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వివాదం వచ్చేస్తలకి ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వచ్చేసరికి 2021 జూలై 21 వైఎస్ విజయమ్మతోటి సరస్వతి పవర్ కంపెనీలో ఉన్న షేర్లను జగన్మోహన్ రెడ్డి విజయమ్మకు బదిలీ చేయడం జరిగింది. ఆ బదిలీ చేసిన ఆ షేర్లు వాటిని రద్దు చేసి తనకు కంపెనీలో దాదాపు 51% వాటా బదలాయించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆసక్తికరంగా మారిన దానికి సంబంధించి వచ్చేసేతలకి
ఈ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన తల్లిని చెల్లిని చీటర్లాగా అభివర్ణించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనిపిస్తామండి. సో ఈ లా ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి ఈ లా ట్రిబ్యునల్ ముందు దాఖలు చేసిన పిటిషన్తో పాటు 2021లో ఏదైతే బదిలీ చేశారో తన గిఫ్ట్ డీడ్ తల్లి పేరు మీద రాశాడో ఆ గిఫ్ట్ డీడ్లు కూడా మన చేతికి వచ్చినాయి. మరికొద్దిసేపట్లో వాటిని టీవీ 5 స్క్రీన్ మీద చూడవచ్చు. 2021 జులై 21న వైఎస్ విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్లో ఉన్న తన వాటాను ఆమెకి గిఫ్ట్ రూపంలో ఇచ్చడం జరిగింది. ఆ గిఫ్ట్ డీడ్తో పాటు షేర్స్ మీద పూర్తి హక్కులు ఇస్తున్నట్లు ఆ గిఫ్ట్ డీడ్లో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సో షేర్స్ను వెనక్కి తీసుకునే హక్కు మళ్ళీ లేదు అంటూ కూడా జగను ఆ గిఫ్ట్ డీడ్లో సంతకం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ షేర్స్ను వెనక్కి ఇవ్వాలని చెప్పేసి కోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 2021 జులై 8న వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణలో తెలంగాణ టీపీ అంటే వైఎస్టీపీ వైఎస్ఆర్టీపీ అనే పార్టీని అక్కడ స్థాపించింది. స్థాపించిన నేపథ్యంలో షర్మిలారెడ్డి ఇక ఆంధ్ర పాలిటిక్స్లో వేలు పెట్టదనని చెప్పేసి నిర్ధారించుకున్న జగన్మోహన్ రెడ్డి 2021 జులై 8న షర్మిలారెడ్డి తెలంగాణలో పార్టీ స్థాపిస్తే జులై 21న జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్లోని తన పేరు ఉన్న షేర్లను వైఎస్ విజయం పేరు మీద బదలాయించాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల వచ్చేసరికి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు ఆ షేర్లు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఒక కిరికిరిని జగన్మోహన్ రెడ్డి పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి వాస్తవంగా ఏంటంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఆమె ఏపీ పాలిటిక్స్లో అడుగు పెట్టదనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ షేర్లు అక్కడ బదలాయించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ విజయమ్మ ఆ షేర్లన్నింటినీ కూడా షర్మిలాకి బదలాయించడంతో సరస్వతి పవర్ పైన ఉన్న పూర్తి హక్కులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి విజయమ్మ చేతికి షర్మిలా చేతికి వెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ షేర్ల బదలాయింపుకి సంబంధించి దాదాపు 48% షేర్లను విజయమ్మ పేరు మీద అప్పుడు బదలాయించడం జరిగింది. అది అప్పటికే ఒక 16% షేర్లు షర్మిల పేరు మీద ఉండయి, 24% షేర్లు జగన్మోహన్ రెడ్డి మీద ఉండయి. అదేవిధంగా క్లాసిక్ రియాలిటీ పేరు మీద కూడా కొన్ని షేర్లు ఉన్నాయి. ఆ షేర్లన్నింటినీ కూడా విజయమ్మకు బదలాయించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షేర్లు బదలాయింపును రద్దు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డి, అదేవిధంగా క్లాసిక్ రియాలిటీ ఏదైతే బెంగళూరులో ఉందో క్లాసిక్ రియాలిటీ మంత్రి భవన్లో ఆ క్లాసిక్ రియాలిటీ కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా వైఎస్ షర్మిలను అదేవిధంగా వైఎస్ విజయమ్మతో పాటు సరస్వతి పవర్ వీటన్నిటి చేర్చారు. ప్రధానంగా వచ్చేసరికి ప్రేమపూర్వకంగా నేను తాను తల్లికి గిఫ్ట్ రాసిచ్చా షేర్లు బదలాయించాను, అయితే తనను మోసం చేస్తూ తన తల్లి తన సోదరి వీళ్ళిద్దరూ కూడా ఆ షేర్లు షర్మిలా పేరు మీద బదలాయించే ఒక కుట్రకు పూనుకున్నారు. అదీకాక తన పరువుకి భంగం కలిగించే విధంగా షర్మిలా ప్రవర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ షేర్లను ఆ బదలాయింపును రద్దు చేసి తన పేరుపైన 51% షేర్లు పునరుద్ధరించాలని చెప్పేసి జగన్ తన పిటిషన్ను తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సో లా ట్రిబ్యునల్ ముందు ఈ పిటిషన్ నవంబర్ 9న విచారణకు రానుంది. సో లా ట్రిబ్యునల్ దీనికి సంబంధించి విచారణ జరిపి తుత్తీర్పు వెలువరించనుంది. అయితే ఇక్కడ ప్రధానంగా లా ట్రిబ్యునల్ ముందు ఉన్న అంశం ఏంటంటే షేర్లు వెనక్కి తీసుకునే హక్కు లేదు అని. సాధారణంగా గిఫ్ట్ డీల్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ డీల్ను రద్దు చేసుకునే ఒక వెసులుబాటు అనేది ఉంటుంది, ఆస్తుల్లో కావచ్చు షేర్ల్లో కావచ్చు ఏదైనా సరే ఆ గిఫ్ట్ డీల్ను రద్దు చేసుకుని తిరిగి వాటిని స్వాధీనపరుచుకునే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తన షేర్లను రద్దు చేసుకునే హక్కు కూడా లేదు, అంటే రద్దు చేసుకోను అని చెప్పేసి వెనక్కి తీసుకునే హక్కు మళ్ళీ లేదని కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన నేపథ్యంలో ఈ సరస్వతి పవర్కి షేర్లు బదలాయింపు వ్యవహారంలో కంపెనీ లా ట్రిబ్యునల్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఆస్తి వివాదాలు వచ్చేస్తలికి ఆస్తి వివాదాలు ఇప్పటివరకు కూడా వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఉండయి. జగన్మోహన్ రెడ్డి షర్మిలాకి మధ్య ఈ వివాదం అనేది సంప్రదింపుల ద్వారా అంటే ఒక సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబ వ్యవహారంగా ఇప్పటివరకు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆస్తుల వివాదం వచ్చేసరికి లా ట్రిబ్యునల్ ముందుకు చేరింది. లా ట్రిబ్యునల్ ముందుకు చేరిన నేపథ్యంలో
బదలాయింపు రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి. స్వయంగా తన చెల్లిని అదేవిధంగా తల్లిని కూడా చీటర్సు అనే ఒక భావం వచ్చే విధంగా ఇల్లీగల్గా ఈ షేర్లు బదలాయింపు చేసుకున్నారు అని చెప్పేసి ఆరోపించడం ద్వారా కుటుంబ సొంత కుటుంబ సభ్యులపైనే ఒక చెడు ముద్ర వేసే ఒక పరిస్థితి అనే దానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఏర్పడింది. సో ఈ అంశమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధినేతగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా నా చెల్లెమ్మలు నా అక్కమ్మలు అని చెప్పేసి అంటారు, అక్కమ్మలు చెల్లెమ్మలు అని చెప్పేసి అంటారు. కానీ అందరినీ అక్కమ్మలు చెల్లెమ్మలు అని పిలిచే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని అదేవిధంగా తల్లిని కూడా చీటర్స్ అని సంబోధించడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఈ ఆస్తుల్లో రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబానికి పెద్ద ఎత్తున ఆస్తులు సంక్రమించాయి, కూడబెట్టం అనేది ప్రారంభమైంది. దానికి సంబంధించి అప్పుడు ఈ ఆస్తుల్లో సంబంధించి తన కుమారుడు కూతురు ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి అప్పుడు వైఎస్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అంటే ఎవరి మీద పేరు మీద ఒకళ్ళ పేరు మీద ఎక్కువ ఉండొచ్చు, ఇంకోళ్ళ పేరు మీద తక్కువ ఉండొచ్చు, కానీ అంతిమంగా వచ్చేసరికి ఇరువురికి కూడా సమాన భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి వైఎస్ అప్పుడే నిర్ధారించారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత మాత్రం ఈ చెల్లి పేరు మీద ఆస్తులు బదలాయించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది పెద్ద వివాదాస్పదంగా మారింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ ఆస్తుల బదలాయింపుకు సంబంధించి మధ్యలో కొంత అంగీకారం ప్రకారం ఏంటంటే షర్మిల ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండాలి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అతని భార్య భారతీ రెడ్డికి మాత్రమే సర్వహక్కులు ఉండేలాగా మిగతా కుటుంబ సభ్యులకి ఏమి సంబంధం లేకుండా చూసేలాగా ఒక ఒప్పందం అనేది జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఒక మౌఖిక ఒప్పందం అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా పార్టీలో వేలు పెట్టకుండా వాళ్ళు దూరంగా ఉండేలాగా ఒప్పందం జరిగిందని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 2021 జూలైలో వైఎస్ షర్మిల తెలంగాణలో పోయి వైఎస్ఆర్టీపీ అనే పార్టీని స్థాపించడం, ఆ తర్వాత సిక్వెంట్గా ఒక 10 రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్లోని తన షేర్స్ ఏవైతే ఉంటాయో తల్లికి బదలాయించడం, ఆ షేర్లు వెనక్కి తీసుకునే హక్కు కూడా లేదని ఆయన సంతకం పెట్టడం వంటి పరిణామాలన్నీ కూడా చక్కచక్క జరిగిపోయినాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో లేకపోతే అప్పట్లో ఆస్తుల బదలాయింపుకు సంబంధించి మౌఖిక ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంలోని ఆ ఒప్పందం అనుకున్న ప్రకారం అమలు జరగకపోవడంతో తిరిగి షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. గత ఎన్నికల సందర్భంలో కూడా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి షర్మిల పోటీ చేశారు. ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి కాకుండా తన కుమార్తె షర్మిలకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి వైఎస్ విజయమ్మ కూడా బహిరంగంగానే ఆమె చెప్పిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 2024 వైఎస్ఆర్సీపీ ఏపీలో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. ఆస్తులకు సంబంధించి తన కుటుంబ సభ్యులకి ఎవరికీ హక్కు లేదు, తన ఒక్కడే ఈ ఆస్తులన్నీ కూడా అనే దాంతో వాళ్ళందరినీ కూడా ఏదైతే పార్టీ నుంచి దూరంగా కుటుంబ సభ్యులు పెట్టాడో ఇక ఆస్తుల నుంచి కూడా దూరంగా కుటుంబ సభ్యులను పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పటికే బదలాయించిన సరస్వతి పవర్కు సంబంధించిన వీటిని వెనక్కి తీసుకునే ఒక ప్రక్రియకు 2024 ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఆయన శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి దానిలో భాగంగానే ఇప్పుడు కంపెనీ లా ట్రిబ్యునల్ని జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించడం జరిగింది. సో కంపెనీ లా ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు వెలువరుస్తుంది అని చెప్పేసి మనము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఆస్తుల వివాదం పెట్టినప్పటికీ కూడా వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు. అదివరకు వైఎస్ ముఖ్యమంత్రి అవకముందు అయిన తర్వాత కానీ ఆస్తులు కంపేర్ చేసుకుంటే లక్కకి నాగలోకానికి కొంత తేడా, 1,000 కోట్ల రూపాయలు ఆస్తులు అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా సముపార్జించినట్లు కూడా వైఎస్ కుటుంబం పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడబెట్టుకున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కూడబెట్టుకున్న ఆస్తుల్లో ఇప్పుడు తల్లికి చెల్లికి వాటా లేదు అని చెప్పడం ద్వారా అంటే ఆస్తుల పైన గుత్తాధిపత్యం ఆయన కోరుకుంటున్నాడు అనేది ఒక అంశం అయితే,
ఆ గుత్తాధిపత్యం కోరుకుంటున్న సందర్భంలోనే తల్లిని చెల్లిని చీటర్స్గా అభివర్ణించటం, లిఖితపూర్వకంగా ఒక లా ట్రిబ్యునల్ ముందు ఒక అఫిడవిట్ ఫైల్ చేయటం, ఒక పిటిషన్ ఫైల్ చేయటం, ఆ పిటిషన్లో వీళ్ళని చీటర్స్ అనే భావం వచ్చేలాగా సంబోధించడం అనేది వివాదాస్పదంగా మారింది. మొత్తానికి ఈ అంశం అనేది ఆస్తుల వివాదానికంటే కూడా తల్లిని చెల్లిని ఆ స్థాయిలో ఏదైతే దూషించే ఒక కార్యక్రమానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం అనేది అంతకంటే ఆస్తుల వివాదానికంటే కూడా పెద్ద ఎక్కువ చర్చనీయాంశమైన అంశంగా మారింది. గతంలో కానీ చూసుకుంటే 2024 ఎన్నికల ముందు షర్మిల పైన వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రమైన నేరారోపణలు చేశారు. అంటే ఆ ఆరోపణలు ఏంటంటే ఒక స్థాయికి మించిపోయినాయి. అంటే అసలు షర్మిల వచ్చేస్తులకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అని విమర్శించడం ద్వారా అసభ్యమైన పదజాలం ప్రయోగించటము అది కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాల్సిపోయింది. అయితే అది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంత తెలుసో తెలియకో లేకపోతే నోటు దురుసో అని చెప్పేసి ఒక కొంతమంది వైఎస్ వీరాభిమానులు కొంత సర్దుపుచ్చుకున్నారు. కానీ ఈరోజు వివాదం వస్తే ఆస్తులు సరస్వతీ పవర్ ఆస్తులకు సంబంధించి వివాదానికి వస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని ఆ విధంగా పిటిషన్లో చీటర్స్ అని పేర్కొనడం అనేది వైఎస్ అభిమానులు కూడా జీర్ణించుకోలేని ఒక అంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం వచ్చేసరికి ఆస్తుల వివాదానికి సంబంధించి కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ పెట్టి ఒక వ్యక్తి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ తీవ్రంగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి ఈ పిటిషన్ ద్వారా ఏర్పడుతుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే షర్మిలాని విజయమ్మని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి చీటర్స్ అని చెప్పి సంబోధించటము అనేది వైఎస్ కుటుంబ వీరాభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా 2021 జూలై 21 జగన్మోహన్ రెడ్డి విజయమ్మకు ఏదైతే షేర్లు బదలాయిస్తూ చేసిన గిఫ్ట్ డీడ్లో స్పష్టంగా చెప్పాడు అని అంటే ఏంటంటే ఈ షేర్లు మళ్ళీ వెనక్కి తీసుకునే హక్కు నాకు లేదని చెప్పేసి కూడా ఆ గిఫ్ట్ డీడ్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా పేర్కొన్నాడు. అంటే వెనక్కి తిరిగి తీసుకునే హక్కు లేదు అన్న అంటే ఒక సెటిల్మెంట్ అంటే కుటుంబ ఆస్తులకు సంబంధించి ఒక పరిష్కార మార్గం, ఆ సరస్వతి పవర్కి సంబంధించి ఒక పరిష్కార మార్గం, స్పష్టమైన పరిష్కారం దొరికినట్టు అయితే మనకి అర్థమైపోతా ఉంది. సో ఆ పరిష్కారాన్ని కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదురు తిరగటం ఏదైతే ఉందో వైఎస్ కుటుంబ ఇమేజ్ డ్యామేజ్ కావడమే కాదు జగన్మోహన్ రెడ్డిని వ్యవహార శైలిని వైఎస్ వీరాభిమానులు అంటే వైఎస్ కుటుంబ వీరాభిమానులు కూడా జీర్ణించుకోలేని ఒక పరిస్థితి అయితే మాత్రం ఏపీలో ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. మాధవి, రైట్ రమేష్.